సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు సిద్ధేశ్వరం గురించి ప్రస్తావించలేదని వాళ్ళు చెప్తున్నారు కదా, దాని గురించి కొద్దిగా క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నారు సార్. ఇప్పుడు సిద్ధేశ్వరం అనేది సంగమేశ్వరం ఏరియాలో ఉంది సార్. రెండు కొండల మధ్యన 600 మీటర్లు మాత్రమే వెడల్పు ఉంది. అక్కడ ప్రతిపాదించింది ఏమంటే అప్పుడు 600 కోట్లతో అది అలుగు తయారవుతుంది అనేది ఉంది సార్. ఈ 600 కోట్లు అలుగు తయారైనందువల్ల అక్కడ కాన్స్టెంట్గా ఎప్పటికీ 60 టీఎంసీల నీళ్ళు నిలబడతాయి సార్. దానివల్ల తెలుగు గంగ, కేసి కెనాలు, అంద్రినీవా అన్నిటికీ మొత్తం 6 ప్రాజెక్టులకు అది ఉపయోగపడుతుంది సార్. అది ఎవరికి అబ్జెక్షన్ లేదా? ఎవరికి అబ్జెక్షన్ కావడానికి ఏమి సార్? అది 854 అడుగులు ఆడ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది నిలబడి. కర్ణాటక తెలంగాణ వాళ్ళు వాళ్ళకు ఉంది కదా సార్. ఇది నిలబడడం వల్ల గోరకల్లు రిజర్వాయర్ పైన వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ ఎత్తిపోతల పథకం, దానికి కూడా వాళ్ళకి ఉపయోగం సార్. ఇది వాళ్ళ రైతు సంఘాలతో కూడా మేము మాట్లాడినాం సార్. ఇది చాలా సంతోషం. అది చాలా తక్కువ, అదే 1000 కోట్లతోనే అయిపోతుంది సార్. తప్పకుండా అది గోరకల్లుది మీరు చెప్పదాం అనుకున్నాం, కానీ మీరు అనౌన్స్ చేసినారు కాబట్టి ఇంకా సంతోషం. అది మేము ఏదేదో అనుకున్నాం, మరి ఇంతమంది మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ మాత్రం చాలా సంతోషకరంగా ఉంది. దాన్ని మీరు రేపు గవర్నమెంట్ రావడం ఖాయము. దాన్ని మీరు వచ్చిన తర్వాత చెప్పిన దాంట్లో ఈ పొద్దు బడ్జెట్ ఎట్లా ఉంటుందో ముందు ముందు, ఎందుకంటే వాళ్ళు ప్రకటించిన దాన్ని మనం ప్రకటించాలా, మనం చేయకపోతే కాదు. కాబట్టి మీరు కనీసం రాయలసీమకు ఇంతకుముందు మీరు చెప్పినట్టు రాయలసీమకు చేసింది తెలుగుదేశమే కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ ఏమి చేయలేదు, వాళ్ళు చెయ్యరు కూడా. దయచేసి మీరు చెప్పినవి రేపొద్దున మళ్ళీ మేము గవర్నమెంట్ ఏదైనా ఒక సభలో మళ్ళీ మిమ్మల్ని ప్రస్తావించి క్వశ్చన్ చేయకుండా దయచేసి మీరు దాన్ని మీరు నెరవేర్చాలని చెప్పి ప్రజల సమూహంలో అడుగుతున్నాను. నేనేమంటున్నానంటే రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పశ్చిమ తాలూకాలు వచ్చే నీళ్ళన్నీ కూడా కొద్దిగా తెలంగాణ, కర్ణాటక అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో కూడా మీరు చూస్తే తుంగభద్ర, దానికి సంబంధించిన ఆర్డిఎస్, దానికి సంబంధించిన గుండ్రేవుల, ఇవన్నీ కూడా. రెండోది ఈ పక్క వచ్చే ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకి నీటి ఎద్దడుంది మనకు. శ్రీశైలం నుంచే నీళ్లు రావాలి. దీనికి నేను ఆలోచించేది ఏంటంటే గోదావరి నుంచి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వస్తే స్ట్రైట్ అవే ఇంకొక 130 టీఎంసీ నీళ్ళు మిగిలిపోతాయి. ఆ 130 టీఎంసీ రాయలసీమకి ఇవ్వచ్చు. అదే మాదిరిగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఇంకొక 30 టీఎంసీ వస్తాయి. ఈ 160 టీఎంసీ నీళ్ళు ఇక్కడ మనం వాడుకోవచ్చు. ఇది కాకుండా నేను చెప్పిన పరిష్కారం నాగార్జున సాగర్ నుంచి నల్లమలై ఫారెస్ట్ కానీ కొట్టిగా తీసుకురాగలిగితే కెనాల్స్ అవసరంలా, అక్కడ అవసరమైతే లిఫ్ట్ పెడతాం, ఇక్కడికి వస్తాయి, ఈ సిస్టంలో పెడతాం, మొత్తం రాయలసీమకు అంతా వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి చిన్న చిన్న లిఫ్ట్లు మీరు పెట్టుకోగలిగితే పెట్టుకుంటాం గవర్నమెంటే, ఆ లిఫ్ట్లు పెడితే ఇంక ఇబ్బంది లేదు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు చెప్పిన మాట కాదు, ఎన్డీఏ గవర్నమెంట్లో నేను ఒక మాట కోరాను, గంగా కావేరి రెండు నదులు అనుసంధానం చేస్తే ఈ దేశంలో ఇంకా కరువు అనే మాట ఉండదు, సుభిష్టంగా ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పిన తర్వాత ప్రధానమంత్రి ఒక కమిటీ వేశాడు, సురేష్ ప్రభుతో ఒక కమిటీ వేసి కొంత వర్క్ కూడా జరిగింది. దురదృష్టం 2004లో ఆ గవర్నమెంట్ ఓడిపోవడం, ఈ ప్రాజెక్ట్ ఆటకెక్కింది. అది కానీ వస్తే చాలా ఉపయోగపడుతుంది. అది రాకపోయినా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, అందరూ ఉన్నారు ఇక్కడ మీడియా అంతా, పోలవరం ఆ ప్రాజెక్ట్ని మీరు చూస్తే బాధేస్తుంది. ఎంత బాధ అంటే కని పెంచి ఆ ప్రాజెక్ట్ని నర్చర్ చేసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలనే ఒక తపనతో నేను ముందుకు పోయాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇది నేషనల్ ప్రాజెక్టుగా పెట్టాను. నేషనల్ ప్రాజెక్టుగా పెడితే నేను ప్రమాణ స్వీకారం చేయక మునుపు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళతానని నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు మాకు ఇవ్వకపోతే ముంపు మండలాలు, పోలవరం ప్రాజెక్టు రాదు, దయచేసి ఆ మండలాలు ఇవ్వండి, ఆ మండలాలు ఇస్తూ మీరు ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను, చేసినా పోలవరం రాదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు ఆమోదించనంటే
ఫస్ట్ టైం చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంట్ సమావేశాలు పెట్టక మునిపి క్యాబినెట్ లో ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. ఆ 7 మండలాలు మనకు వచ్చాయి. ఒకవేళ ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే, మళ్ళా తెలంగాణ అసెంబ్లీ పాస్ చేయకుండా ఉంటే, ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఆ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. అలాంటి ప్రాజెక్ట్ అది. 80 సార్లు నేను ఆ ప్రాజెక్టు వర్చువల్గా రివ్యూ చేశా, 28 సార్లు నేను పర్సనల్గా వెళ్ళా, పరిగెత్తిచ్చా, 72% పూర్తి చేశా, డయాఫామ్ వాల్ పూర్తి చేశా, స్పిల్వే పూర్తి చేశా, కాంక్రీట్ పనులన్నీ పూర్తి చేశా, ఇంకో పక్కన అప్పర్ లోయర్ కాఫర్ డ్యాములు రెండు కట్టేదానికి అన్నీ చేశాం. ఒక 20-30% వర్క్ మిగిలిపోయింది. ఆ 30% వర్క్ కూడా 2 నెలల్లో చేసేయాలని చెప్పి పెట్టుకున్నాం. మన గవర్నమెంట్ పోతానే రివర్స్ టెండర్ అన్నాడు, రివర్స్ గేర్ పెట్టాడు, యాక్సిడెంట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది, ఆ ప్రాజెక్టు చూస్తే 2 సీజన్లు కాంట్రాక్టర్ మార్చేశాడు, ఆఫీసర్లు మార్చాడు, 2 సీజన్లు ఎవరు బాధ్యత లేదు. అక్కడ బాధ్యత లేకపోయే ముందుకు ఏమైందంటే, నీళ్ళన్నీ డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. డయాఫామ్ వాల్ ఎట్టుంటుందంటే సున్నితంగా ఉంటుంది, దాన్ని 1 సీజన్లోనో 2 సీజన్లో పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా ఇది చేశాడు. ఈ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ మీకు రింగ్ బండ్ వారిగా, ఒక చెరువు ఎక్కడన్నా బ్రీచ్ అయిపోతే దానికి ఒక రింగ్ బండ్ వేసి నీళ్ళు నిలబెట్టుకుంటాం, నీళ్లు పోనీయకుండా. అలాంటిది ఈ రెండు కూడా మెయింటైన్ చేయాల. పైన నుంచి నీళ్ళు వచ్చాయి, కింద నుంచి నీళ్ళు వచ్చాయి, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది, ఇసుకంతా మెట్ట వేసింది. ఈరోజు చెప్తున్నారు మళ్ళీ డయాఫామ్ వాల్ ఏమైందో ఎవరికీ తెలియదు. కొంతమంది అంటున్నారు మళ్ళా కొత్తది కట్టాలని, కొంతమంది అంటున్నారు ఏమవుతుందో చూద్దాం, చెక్ చేద్దామని. ఇప్పుడు డయాఫామ్ వాల్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు రెండు చూస్తే, పైన నుంచి ఏదైతే నీళ్ళని నిలబెట్టడానికి కట్టిన కాఫర్ డ్యాము, కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇంకేం చెప్పాలి తన్ని? ఇప్పుడు వాళ్ళు అంటున్న ముందు దాన్ని కంట్రోల్ చేయండి, తర్వాత ఏమైంది డయాఫామ్ వాల్ చూద్దామని. అంటే డయాఫామ్ వాల్ పోయింది, అప్పర్ కాఫర్ డ్యామ్ పోయింది, లోయర్ కాఫర్ డ్యామ్ అట్నే ఉంది, గైడ్ బండని కట్టారు అది కూడా కూలిపోయింది. అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు సున్నితమైన ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి వెళ్తాయి, ఒక సీజన్ వస్తే 50 లక్షలు. అలాంటి ప్రాజెక్టు విషయంలో అప్రమత్తంగా ఉండకుండా మొత్తం సర్వనాశనం చేసి కావాలని ఎదురుదాడి చేయడం. ఐఐటి చెప్పారు హైదరాబాద్, ఇది క్లియర్గా మీ పీరియడ్లో జరిగింది, మీ నిర్లక్ష్యం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పినా ఇంకా వితండవాదం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. వీడికి అవగాహన లేదు, గందరగోళంగా ఉంది, దాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అది కూడా కేంద్ర ప్రాజెక్ట్, అది 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కానీ పునరావాసం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కేంద్రమే ఇస్తారు. అది నేషనల్ ప్రాజెక్ట్, అది అలాంటి ప్రాజెక్టును కూడా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా మనకు అనుకోవచ్చు, పోలవరం ఎక్కడ ఉంది, నాకేం సంబంధం అని. ఆ పోలవరం పూర్తయితే ఆ నీళ్లు నేరుగా కృష్ణాకు వస్తే, కృష్ణా నుంచి నేరుగా బనకచర్లకు వస్తే రాయలసీమ శశిశ్యామలం అవుతుంది. ఈ విషయం కూడా మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే శ్రీశైలంలో పైన కర్ణాటక ప్రాజెక్టులు కట్టేసి, అదే మరికి ఈ పక్కన తుంగభద్ర పైన కర్ణాటక వాళ్ళు కట్టేస్తే నీళ్లు కూడా రావు మనకు, మళ్ళా చాలా సమస్యలు వస్తాయి. ఏం లేదు, సిద్ధేశ్వర ప్రాజెక్టుకు మీరు ఒక కమిటీ నేయండి. డెఫినెట్ గా కమిటీ నేస్తే ముందు విషయం అర్థమవుతుంది. మన ప్రాజెక్ట్ మన పార్టీ వాళ్ళు కూడా వేస్తాను, చేసి ముందు పార్టీ వాళ్ళు ఆఫీసర్స్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెఫినెట్ గా లేదు, ముందు ఎలక్షన్ ముందే ఒక మన పార్టీ ఎమ్మెల్యేల ద్వారా మన పార్టీ వాళ్ళు వేస్తాం, అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్స్ వేసి విల్ గెట్ ఇన్ చేసి ఒకటి ప్రకటన చేయండి. దయచేసి థ్యాంక్ యూ.